తెలుగు జ్యోతి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి రెండుకు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను రెండు వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణను, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 91వ పేజీలో ఉన్న తెలంగాణ రాష్ట్రం అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. వినండి, మాట్లాడండి. ఆ చూడండమ్మా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజున ఏం చేస్తారు? మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ఏం చేస్తారో ఇక్కడ చెప్పాలమ్మా. ఉదాహరణకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజున జాతీయ జెండాను ఎగురవేస్తాము, జాతీయ గీతాన్ని, తెలంగాణ రాష్ట్ర గీతాలను, ఇతర దేశభక్తి గేయాలను పాడటంతో పాటు అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. దానితో పాటు మిఠాయిలు పంచిపెడతారు. ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా. ఆ చూడండమ్మా, మీరు మీ బడిలో పాడే దేశభక్తి గేయం పాడండి. మీ బడిలో మీరు దేశభక్తి గేయాలు పాడుతూ ఉంటారు కదమ్మా, అందులో ఏదో ఒక గేయాన్ని మీరు ఇక్కడ పాడితే సరిపోతుంది. ఈ చూడండి, తెలంగాణ వచ్చిన రోజు సంబురాలను జరుపుకున్నట్లు ఇంకా ఏ సందర్భాలలో జరుపుకుంటాం? ఏమడుగుతున్నారమ్మా ఇక్కడ? తెలంగాణ వచ్చిన రోజున సంబురాలు జరుపుకున్నాం కదా, అలా ఇంకా ఏ ఏ సందర్భాల్లో జరుపుకుంటామో చెప్పమని అడుగుతున్నారు. జాతీయ పండుగలప్పుడు, బోనాల పండుగ అప్పుడు, వినాయక చవితి మొదలైన రోజులలో ఇదే విధంగా సంబురాలను జరుపుకుంటాము. ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా. ఈ చూడండి, జాతీయ జెండాను మీ ఊరిలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎగురవేస్తారు? జాతీయ జెండాను మా ఊరిలో స్వాతంత్ర దినోత్సవం రోజున, గణతంత్ర దినోత్సవం రోజున, ప్రభుత్వ కార్యాలయాలలోనూ, అన్ని పాఠశాలలలోనూ, కోర్టు మొదలైన చోట్ల ఎగురవేస్తాము. ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా, చదవండి అని ఉంది. ఆ చూడండి, కింది పదాలు పాఠంలో ఎక్కడెక్కడ ఉన్నవో గుర్తించండి. కింద కొన్ని పదాలు ఇచ్చారమ్మా, అవి పాఠంలో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలి. మొదటి పదం తెలంగాణ మొదటి లైన్లో ఉన్నది. రెండవ పదం మిఠాయిలు ఐదవ లైన్లో ఉన్నది. మూడవ పదం జాతీయ గీతం ఎనిమిదవ లైన్లో ఉన్నది. నాలుగవ పదం హైదరాబాదు ఏడవ లైన్లో ఉన్నది. ఐదవ పదం త్యాగం పన్నెండవ లైన్లో ఉన్నది. ఈ విధంగా మీరు ఆ పదాలను గుర్తిస్తే సరిపోతుందమ్మా. ఆ చూడండమ్మా, పాఠంలో ఒత్తు అక్షరాలు వచ్చిన పదాలు చదవండి, వాటి కింద పెన్సిల్తో గీత గీయండి. పాఠంలో ఒత్తు అక్షరాలు వచ్చినటువంటి పదాలని చదవమంటున్నారు, వాటి కింద పెన్సిల్తో గీతను కూడా గీయమని చెప్తున్నారు. రాష్ట్రం ఏర్పడింది, జిల్లాలు, రాష్ట్రం ప్రస్తుతం, రాష్ట్రం జిల్లాలు ఉన్నాయి, ప్రజలంతా జరుపుకున్నారు, పేలుస్తూ చల్లుకుంటూ ఉత్సాహంగా. రాష్ట్ర అన్ని జిల్లాలలో పతాకాన్ని, దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు, రాష్ట్రం ప్రాణాలను అర్పించారు. వాళ్ళందరి త్యాగంతోనే ఏర్పడింది, నడుద్దాం, నిర్మించుకుందాం. ఈ విధంగా మీరు ఒత్తు అక్షరాలున్న పదాలను గుర్తిస్తే సరిపోతుందమ్మా. ఈ చూడండమ్మా, పాఠంలో ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా ఉన్న పదాలు ఏవి, ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తుగా ఉన్న పదాలు ఏవి, పట్టికలో రాయండి. ఒక అక్షరానికి అదే అక్షరాన్ని ఒత్తుగా ఇస్తే ఏమంటామమ్మా వాటిని? ద్విత్వాక్షరాలు అని అంటాము. అలాగే
ఒక అక్షరానికి వేరొక అక్షరాన్ని ఒత్తుగా ఇస్తే వాటిని సంయుక్త అక్షరాలు అని అంటాము. ఇక్కడ మన్ని ఒక అక్షరానికి అదే అక్షరాన్ని ఒత్తుగా ఇచ్చే పదాలని రాయమంటున్నాడు. జిల్లాలు ఉన్నాయి, కున్నారు, చల్లుకుంటూ, అన్ని, పతాకాన్ని. ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తుగా ఉన్న పదాలను రాద్దాం. రాష్ట్రం, ప్రస్తుతం, ఉత్సాహంగా, దేశభక్తి, ప్రాణాలను, త్యాగం. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. ఈ చూడండమ్మా, కింది పదాలు చదవండి. కింద కొన్ని పదాలు ఇచ్చారమ్మా, వాటిని చదవమంటున్నారు. పాలపిట్ట, అవ్వ, పొట్లకాయ, ఉయ్యాల, పుస్తకం, కర్పూరం, పద్మ, గుడ్లగూబ, కట్క, సర్వ, పొట్టేలు, చక్కెర, ఖర్చు, కళ్యాణం, ఖడ్గం, కచ్చురం, ఉషస్సు, చెల్లెలు, రిజిస్టరు, రాట్నం, కల్పన, బల్బు, వస్తువులు, కట్లపాము, ఉత్సాహం, తగ్గు, రత్నం, దువ్వెన, గుమ్మడికాయ, రాత్రి, పల్టీలు, ముర్కులు, శబ్దం, అర్థం, సూర్యుడు, పర్వతం, జమ్మి చెట్టు, చక్రం, గట్కా, కల్వం. పై పదాలలో ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వచ్చినవి ఏవి గీత గీయండి. పై పదాలలో ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వచ్చిన పదాల కింద గీత గీయమంటున్నారు. అదేవిధంగా ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తుగా వచ్చిన పదాలు ఏవి సున్నా చుట్టండి. ఏం చెప్తున్నారమ్మా, ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తుగా వచ్చే పదాలను గుర్తించి వాటికి సున్నా చుట్టమని చెప్తున్నారు. ఈ విధంగా మీరు ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వచ్చిన పదాల కింద గీత గీయాలి. ఒక అక్షరానికి వేరొక అక్షరం ఒత్తుగా వచ్చిన పదాలకు సున్నాలు చుట్టాలి. ఓ చూడండమ్మా, కింది పదాలు చూడండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. కింద రెండు పదాలు ఇచ్చారమ్మా, ఒకటి నిద్ర, రెండవది వస్త్రం. ఇప్పుడు కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయమంటున్నారు. నిద్ర అనే పదంలో ఒత్తున్న అక్షరం ఏది? ఇందులో ఒత్తున్న అక్షరం ఏదమ్మా? ద్ర. ద్రాలో ఎన్ని ఒత్తులు ఉన్నాయి? ఎన్నున్నాయమ్మా ద్రాలో? ఒకటి. ద్రాలో ఉన్న ఒత్తు ఏది? ద్రాలో ఉన్న ఒత్తేంటమ్మా? రా ఒత్తు. రెండవ పదంలో ఒత్తులున్న అక్షరం ఏది? రెండవ పదంలో ఒత్తులున్న అక్షరం ఏదమ్మా? స్త్ర. స్త్రాలో ఎన్ని ఒత్తులు ఉన్నాయి? ఒక తావత్తు, ఒక రావత్తు. మొత్తం ఎన్నున్నాయమ్మా? రెండు ఒత్తులు ఉన్నాయి. స్త్రాలో ఉన్న ఒత్తులు ఏవి? స్త్రాలో ఏమేం ఒత్తులున్నాయమ్మా? తావత్తు, రావత్తు. ఈ విధంగా మీరు జవాబులు రాస్తే సరిపోతుందమ్మా. ఊ చూడండమ్మా, కింది పదాల్లో రెండేసి ఒత్తులున్న అక్షరాలున్నాయి, వాటిని చదవండి. రెండేసి ఒత్తులున్న అక్షరాలకు సున్నా చుట్టండి. కింద కొన్ని పదాలు ఇచ్చారమ్మా, రెండేసి ఒత్తులున్న అక్షరాలకు సున్నా చుట్టమని చెప్తున్నారు. పదాలు చదువుదాం. వస్త్రం, రెండేసి ఒత్తులున్న అక్షరం స్త్ర. మేస్త్రి, రెండేసి ఒత్తులున్న అక్షరం స్త్రీ. రాష్ట్రం, రెండేసి ఒత్తులున్న అక్షరం స్ట్ర. శాస్త్రం, రెండేసి ఒత్తులున్న అక్షరం స్త్ర. ఇస్త్రీ, రెండేసి ఒత్తులున్న అక్షరం స్త్రీ.
జోస్నా రెండేసి ఒత్తులున్న అక్షరం స్నా అస్త్రం రెండేసి ఒత్తులున్న అక్షరం స్త్ర దస్త్రం రెండేసి ఒత్తులున్న అక్షరం స్త్ర ఉష్ట్రపక్షి రెండేసి ఒత్తులున్న అక్షరం స్ట్ర స్వాతంత్ర్యం రెండేసి ఒత్తులున్న అక్షరం త్ర్య ఈ విధంగా మీరు గుర్తిస్తే సరిపోతుందమ్మా రాయండి అనేది చూడండి అమ్మా ఆ చూడండి కింది వాక్యాలలో గీత గీసిన పదం తప్పుగా ఉన్నది సరైన ఒత్తు చేర్చి గీతల్లో రాయండి కింద కొన్ని వాక్యాలు ఇచ్చారమ్మా అందులో కొన్ని పదాల కింద గీత గీశారు ఆ పదంలో తప్పు ఉంది కాబట్టి మీరు అక్కడ సరైన ఒత్తు చేర్చి గీతల్లో తిరిగి ఆ వాక్యాలు రాయాలి మొదటి వాక్యం చూడండి రజనీకి పరీక్షలో బాగా మార్కులు వచ్చినవి ఇక్కడ మార్కులు కాదు కదమ్మా మార్కులు కాబట్టి మీరు ఏ ఒత్తు రాయాలి కావొత్తు రాయాలి వాక్యాన్ని తిరిగి రాద్దాం రజనీకి పరీక్షలో బాగా మార్కులు వచ్చాయి రెండవది బండికి చక్రాలు ఉన్నవి సరైన పదం ఏంటమ్మా చక్రాలు అంటే ఇక్కడ ఏ ఒత్తును రాయాలి రా ఒత్తును రాయాలి ఇప్పుడు వాక్యాన్ని తిరిగి రాద్దాం బండికి చక్రాలు ఉన్నవి మూడవది శివ కదల పుస్తకం చదివాడు ఇక్కడ సరైన పదం ఏంటమ్మా పుస్తకం కాబట్టి ఏ ఒత్తు రాయాలి తావత్తు రాయాలి వాక్యాన్ని తిరిగి రాద్దాం శివ కదల పుస్తకం చదివాడు నాలుగో చూడండమ్మా పరులో డబ్బు దాచుకుంటారు ఇక్కడ సరైన పదం ఏంటమ్మా పర్సు ఇక్కడ ఏ ఒత్తు రాయాలి సావత్తు రాయాలి వాక్యాన్ని తిరిగి రాద్దాం పర్సులో డబ్బు దాచుకుంటారు ఈ విధంగా మీరు సరైన ఒత్తులను చేర్చి వాక్యాలను తిరిగి రాయాలి ఆ చూడండి అమ్మా మీ మిత్రుడి గురించి తెలుసుకొని రాయండి ఇక్కడ మీ మిత్రుడి గురించి తెలుసుకొని రాయమంటున్నారు ముందు మీ మిత్రుని పేరు రాయమంటున్నారు రెండవది వాళ్ళ అమ్మగారి పేరు రాయమంటున్నారు అలాగే వాళ్ళ నాయన పేరు కూడా అడిగి రాయమంటున్నారు వాళ్ళ ఊరి పేరు రాయాలి మీ మిత్రుడికి ఇష్టమైన పువ్వు ఏంటో రాయాలి మీ మిత్రునికి ఇష్టమైన రంగు రాయాలి మీ మిత్రుడికి ఇష్టమైనటువంటి ఆట ఏదో తెలుసుకొని ఆ ఆట పేరు కూడా మీరు ఇక్కడ రాయాలి ఈ చూడండి అమ్మా కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి కింద ఒక పట్టిక ఇచ్చారమ్మా ఆ పట్టిక ఆధారంగా వాక్యాలు రాయమంటున్నారు మొదటి వాక్యం వాళ్లే ఇచ్చారు తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు రెండవ వాక్యం నుంచి మనం రాయాలి కాకి గుడ్లు పెట్టింది మూడవ వాక్యం సర్కస్లో ఏనుగు ఉన్నది నాలుగవ వాక్యం వర్షానికి ఛత్రి వాడాలి ఐదవ వాక్యం తాత వార్తాపత్రిక చదివాడు ఈ విధంగా మీరు వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా సృజనాత్మకత నుండి చూడండి అమ్మా కింది బొమ్మకు రంగులు వేయండి దాని గురించి రాయండి కింద ఒక బొమ్మ ఇచ్చారమ్మా అది ఏం బొమ్మ బోనం కుండల బొమ్మ ఈ బోనం కుండలకు మీరు చక్కగా రంగులు వేసి దాని గురించి రాయాలి బోనాల పండుగ ఆషాఢ మాసంలో వస్తుంది బోనం అంటే భోజనం అని అర్థం మహిళలు ఈ పండుగ రోజున అన్నంతో కూడిన బోనాన్ని పెద్ద కుండలో చిన్న కుండలో పానకాన్ని పోసి ఈ కుండలను పూలు వేపరెమ్మలు పసుపు కుంకుమలతో అలంకరించి దానిపై దీపం పెట్టి ఈ కుండలను తలపై పెట్టుకొని గుడికి పోయి అమ్మవారికి నైవేద్యం పెడతారు ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి